తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ప్రపంచకప్లో భాగంగా జూన్ 30వ తేదీన భారత్ ఇంగ్లాండ్తో తలపడింది. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో భారత్పై విజయాన్ని నమోదు చేసుకుంది. మరి భారత్ పరాజయానికి ఎవరు కారణమని చెప్పాలి? ఇంకా 5 వికెట్ల చేతిలో ఉన్నప్పటికీ భారత్ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైందనే చెప్పాలి. ఆఖరి 5 ఓవర్లలో భారత్ 71 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో క్రేజ్లో ధోని మరియు జాదవ్ ఉన్నారు. గేమ్ ఫినిషర్గా పేరుగాంచిన ధోని సైతం ఎవరూ హిట్టింగ్ ఇవ్వలేకపోయారు. ధోని ఇన్నింగ్స్లో కేవలం ఒకే ఒక 6తో అభిమానులను అలరించగలిగారు. ఆఖరి 5 ఓవర్లలో 71 పరుగులు చేయాల్సి ఉండి కేవలం 39 పరుగులు మాత్రమే ధోని మరియు జాదవ్ జోడించగలిగారు. 31 బంతుల్లో 42 పరుగులతో ధోని నాట్అవుట్గా నిలిచినా భారత్కు మాత్రం ఓటమి తప్పలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.